అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ కా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలను వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. శాంతినగర్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం రాయదుర్గం ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మీరు సెంటర్ లోకి వస్తారు, ఇంకోటి ఉంది. పేర్కొన్నాయంటే ఆ ఘనత రాష్ట్రంలో పల్లెల్లో కూడా శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని పెట్టి పల్లె పల్లెకు నీళ్లు అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్. ఆయన ప్రారంభించిన ఇంకా కొన్ని పనులు ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు సాగుతూ ఉన్నాయి. ఆయన ఫలాలు ఇంకా కూడా అందరిచినవని కూడా అందితే రాయదుర్గం సుభిక్షంగా అవుతుందనడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ఒక పాలసీ సాచురేషన్ మోడ్, ఏ పథకాన్ని ప్రజలకు అమలు పరిచినా రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ఓట్లు వేసినారో లేదో అని ఆలోచించుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సాచురేషన్ మోడ్లు అందాలని చెప్పి ఆయన కోరుకున్నారు. అతీతంగా అమలు పరిచారు. ఓకే.